విజయ డైరీకి పాలు పోస్తున్నటువంటి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గత 5 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యతిరేకత వస్తుంది. ఆ సమస్యని పరిష్కారం చేయాలనేటువంటి డిమాండ్తో పాటు పాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15 రోజులకు ఒకసారి బిల్లుని రైతుల ఖాతాల్లో జమ చేయాలని, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా లీటర్కు 5 రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాలని, అదేవిధంగా పశువులకు అదే రకంగా పాడి రైతులకు ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ ఇవ్వాలని, పాడి రైతులు ఎవరైతే మరణిస్తారో వాళ్లకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదే రకంగా దానా కానీ కట్టింగ్ మిషన్లు కానీ పాలు పెరిగేటువంటి మిషన్లు కానీ వీటన్నింటినీ రైతులకు సబ్సిడీ మీద ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26వ తేదీ నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించాలని చెప్పి తెలంగాణ పాడి ఉత్పత్తిదారుల సంఘం, అదే రకంగా విజయ డైరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాలో రైతాంగం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 50 కోట్లు విడుదల చేసినాం, మిగిలిన డబ్బులన్నీ ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. కానీ 150 కోట్లకు కేవలం 50 కోట్లు మాత్రమే విడుదల చేయడం వల్ల రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వారు అనేక చోట్ల అప్పులు చేసుకొని వడ్డీల భారం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే నివారించేదానికోసం తగు చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం తర్వాత కూడా ప్రభుత్వం దిగిరాకపోతే మా ఆందోళన పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ పాడి రైతులు ఎవరైతే అధికంగా అప్పులు చేస్తున్నారో వాళ్ళు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని నివారించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.